శ్రీమాత్రే నమః. నవరాత్రి మహోత్సవములలో 9వ రోజు అమ్మను సిద్ధిదాత్రిగా ఆరాధిస్తాము. సర్వసిద్ధులను ప్రసాదించే తల్లియే ఈ సిద్ధిదాత్రి. పాడ్యము నుంచి 7 రోజులు ఆరాధించిన తరువాత 8వ రోజు శివశక్త్యైక రూపిణి మహాగౌరిగా ఆరాధన చేసి ఈ 9వ రోజున అమ్మను సిద్ధిదాత్రిగా ఉపాసన చేస్తాము. ఈ తల్లి పద్మమునందు ఆసీనురాలై ఉంటుంది. ఈ తల్లి చతుర్భుజయై తన చేతులలో గద, చక్రము, శంఖము, పద్మము ధరించి ఉంటుంది. ఇప్పుడు ఈ సిద్ధిదాత్రి యొక్క ధ్యాన శ్లోకం చూద్దాం. సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, అమరులు వీరందరిచే సేవించబడే తల్లి సిద్ధిదాత్రి. ఈ తల్లి మాకు సమస్తమైన సిద్ధులను ప్రసాదించుగాక. ఈ సిద్ధిదాత్రి అణిమ, లఘిమ, గరిమ, మహిమ ఇత్యాది సమస్తములైన సిద్ధులను ప్రసాదించే తల్లి. ఈ తల్లి ఆరాధన వల్ల కార్యసిద్ధి, జయసిద్ధి, మనోభీష్టసిద్ధి కలుగుతుంది. అన్నిటినీ మించి అమృతత్వ సిద్ధి లభిస్తుంది. సర్వసిద్ధులను ప్రసాదించే తల్లి సిద్ధిదాత్రికి నమస్కరిస్తూ స్వస్తి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.